ఇంట్లో పాత బట్టల్ని ఎవరికిస్తే అదృష్టం కలుగుతుంది, ఎవరికిస్తే దురదృష్టం వెంటాడుతుంది. బట్టల విషయంలో మనం పాటించవలసిన నియమాలు ఏంటి, ఈ వీడియోలో తెలుసుకుందాం. లక్ష్మీ అనుగ్రహం మనకి ఎల్లప్పుడూ ఉండాలి అంటే బట్టల విషయంలో కూడా జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. దరిద్ర దేవత ఎక్కడ ఉంటుంది అని అంటే మాసిపోయిన బట్టల్లో అని అంటారు. ఇంట్లో మాసిపోయిన బట్టలను కుప్పలు కుప్పలుగా ఉంచవద్దు. ఇంట్లో మాసిపోయిన బట్టలు ముక్క వాసన రాకూడదు. అలాగే మాసిపోయిన బట్టలు వేసుకోకూడదు. మాసిపోయిన బట్టల్ని మూట కట్టకూడదు. ఒకసారి వేసుకున్న బట్టలు ఉతక్కుండా పదే పదే కూడా వేసుకోకూడదు. మాసిపోయిన బట్టలను మూటలుగా కట్టి ఇంట్లో అలానే ఉంచితే దరిద్రానికి హేతువు అని అంటారు. అలాంటి ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పటికీ ఉండదు. దరిద్ర దేవతే నట్టింట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది. బట్టలను సాయంత్రం వేళ ఉతకవద్దు. బట్టలు ఉదయం వేళల్లో మాత్రమే ఉతకండి. సాయంత్రం 6 దాటిన తర్వాత బట్టలు ఉతికితే లక్ష్మీ అనుగ్రహం లభించదు. అలాగే మంగళవారం మీరు కానీ చాకలు కానీ బట్టలు ఉతకూడదు. అలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కోల్పోతారు. ఒకరి బట్టలు ఒకరు ధరిస్తే చాలా పాపం చుట్టుకుంటుంది, రోగాలు వస్తాయి. ఒకరి బట్టలు ఒకరు ధరించకూడదని శాస్త్రాలే చెప్తున్నాయి. మనం వాడిన బట్టలు ఎవరికైనా ఇస్తే వారికి ఉపయోగపడుతుంది, కానీ వాటిని దానం చేసినట్టు అనుకోవద్దు. వాడిన బట్టలు ఇస్తే అది దానం కిందకు రాదు. దానం చేయాలి అనుకుంటే కొత్త బట్టలే ఇవ్వాలి. అదే సహాయం చేస్తున్నాం అని అనుకుంటే పాత బట్టలు ఇవ్వచ్చు. ఇంట్లో కుప్పలు కుప్పలుగా మాసిన బట్టల్ని పడేయవద్దు. అలాగే మంగళ శుక్రవారాల్లో బట్టలు ఉతకడానికి వెయ్యవద్దు. వేసుకున్న బట్టలు ఉతకకుండా మళ్ళీ మళ్ళీ కూడా వేసుకోవద్దు. ఇటువంటి పనులు చేస్తే ఇంట్లో లక్ష్మి అనుగ్రహం ఉండదు. ఇల్లును చూసి ఇల్లాలని చూడాలి అన్నారు మన పెద్దలు. ఈ సామెత ఊరికే అనలేదు. ఇంటిని పరిశుభ్రంగా ఉంచే చోటే లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. వాస్తు శాస్త్రం ప్రకారం మహిళలు తమ రోజువారీ కార్యక్రమాలను ఒక క్రమ పద్ధతిలో చేస్తే ఆ ఇంట్లో ధనలక్ష్మి తాండవం చేస్తుంది. రోజు మహిళలు ఇలా చేస్తే కనుక పేదరికం వదిలిపోయి ధనవంతులు కావడం ఖాయం. సూర్యోదయానికి ముందే స్త్రీలు ఇంటిని శుభ్రం చేయాలి. బారుడు పొద్దెక్కిన తర్వాత లేచి శుభ్రం చేస్తే ఆ ఇంట్లో దరిద్ర లక్ష్మి వెంటాడుతుంది. స్త్రీ ఇంటిని శుభ్రం చేయాలంటే సూర్యోదయానికి ముందే చేయాలి. సూర్యోదయం తర్వాత శుభ్రం చేయటం వల్ల ఇంటికి పేదరికం కలుగుతుందట. ఇంటిని సూర్యోదయానికి ముందే శుభ్రం చేసుకోవాలి. శుభ్రపరిచిన వెంటనే స్త్రీ స్నానం చేయాలి. మధ్యాహ్నం ఆలస్యంగా స్నానం చేస్తూ ఉంటారు. అలా చేయటం వల్ల ఆ ఇంట్లో పేదరికంతో పాటు ఒంటికి బాధలు కూడా తప్పవు. కుటుంబ సభ్యులకు వంట చేయటం అంటే దేవునికి వండడం లాంటిదే అంటారు. అందువల్ల స్నానం చేసిన తరువాతే వంట గదిలోకి ప్రవేశించాలి. దైవ ప్రార్థన చేసి నైవేద్యం సమర్పించిన తరువాతే ఏదైనా స్వీకరించాలి. తిన్న తరువాత దేవుడికి నమస్కారం చేస్తే లక్ష్మీదేవి కలత చెంది ఇంటి నుంచి వెళ్ళిపోతుంది. మరి వీడియో మీకు నచ్చిందా? అయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని మంచి మంచి ఆధ్యాత్మికమైన విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.